ఈనాడు కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం ముఖ్య నాయకులంతా కలిసి మన శనవాజ్ ఆధ్వర్యంలో మన కదిరి ఎమ్మార్ వారికి ఇనతి పత్రం ఇవ్వడమేనిది ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ ధరలు ఎట్లున్నాయంటే ఆకాశాన్ని అంటుకుంటున్నాయి సాధారణమైన మధ్య తరగతి కుటుంబాలు కూడా ఈ రోజు బైక్ బయటికి వచ్చే పరిస్థితుల్లో లేని పరిస్థితులు తీసుకొచ్చినారు కేవలం 20 రోజుల్లోనే 3 రోజులకు 5 రూపాయలు 4 రూపాయలు 10 రూపాయలు ఇట్లా పెంచుకుంటూ పోయి ఈ పొద్దు 90 రూపాయల వరకు డీజిల్ పెట్రోల్ సమానంగా ఉన్నాయన్నమాట డీజిల్ కు పెట్రోల్ కు ఎప్పుడు కూడా 20 30 రూపాయలు వ్యత్యాసం ఉండే రోజుల్లో ఈనాడు రెండు సమానమైపోయినన్నమాట ఈనాడు ఒక బైక్ చిన్న మధ్యతరగతి వాడు బైక్ వేసుకొని ఏదైనా సరుకులు తీసుకొని రావాలన్నా కూడా 100 రూపాయలు ఖర్చు అవుతాంది రోడ్లోకి రావాలంటే అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఈ విధంగా పెంచుకుంటే ఇటీవల గ్యాస్ తక్కువ ఉందనుకునే ప్రజలు అనుకునే టైంలో మళ్ళీ గ్యాస్ ధరలు కూడా పెరిగిపోయినాయి ఇవి ఈ విధంగా పెరుగుతా పోతున్నాయి రేట్లు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి టైంలో కూడా ఈ విధంగా రేట్లు పెంచుతా పోతే కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు ఇప్పుడు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో మన నరేంద్ర మోడీ గారు ఊరికే చూస్తూ ఉన్నారు సైలెంట్గా గమ్మనున్నాడు ఏదైనా పోని పోయిన వాళ్ళు జనాలు పోని మిగిలిన వాళ్ళు ఉన్ని అనే పరిస్థితులకు ఇప్పుడు భారతదేశం ఇంత దిగజారే పరిస్థితికి వచ్చేసింది ఈనాడు ఎట్లున్నారంటే ఏ రాజకీయ పార్టీలు కానీ దీని మీద స్పందించి డీజిల్ పెట్రోల్ ఈ విధంగా పెరుగుతున్నాయే మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా ఉండాలి నిత్యవసర సరుకులు ఏ విధంగా ఉన్నాయి కూరగాయలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు వచ్చే విధంగా చూడాలని ఇప్పుడున్న మన గవర్నమెంట్ వారు కూడా వైఎస్ఆర్ గారు కూడా ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని పరిశీలించి డీజిల్ పెట్రోల్ ధరలు ఈ విధంగా పెరుగుతాండాయే ఎట్లా పరిస్థితి మన ప్రజలు ఏ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధంగా పెరుగుతా అంటే ఎట్లా బతకగలుగుతారు ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది ఆలోచించి సరైన నిర్ణయాల్లో మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండేటట్లుగా ప్రజాసేవ చేసేటట్లుగా ప్రజానాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని స్పందించి ముఖ్యంగా కరోనా మహమ్మారికి అందరూ చాలా మన ప్రజలంతా జాగ్రత్తగా ఉండి భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉంటే ఏది కూడా మనకు రాదు మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు దీనికి అందరూ పారిశుద్ధ్య కార్మికులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చాలా మంచిగా బాగా పనిచేస్తున్నారు వాళ్ళకు ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన భారతదేశంలో అనేక మంది అనేక విధాలుగా ఇబ్బంది పడుతుంటే రోడ్ల మీద పడుతుంటే ఇదే సమయంలో మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పెట్రోల్ ధరలు ఎక్కించడం చాలామందికి బాధాకరం నాకు కూడా ఒక రకంగా బాధాకరం భారతదేశంలో అనేక మంది ప్రధానమంత్రులు ఉన్నారు కానీ ఈ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు చేశారు రెండోది జీఎస్టీ రద్దు చేశారు డిఎస్టీ ప్రవేశపెట్టారు జీఎస్టీ ప్రవేశపెడితే ఈ మధ్య కాలంలో నిన్న లేక మొన్న జ్వరం వచ్చింటే నేను ఫోన్ చేశాను హోటల్కి ఫోన్ చేసి అయ్యా జ్వరం వచ్చింది 4 ఇడ్లీ పార్సల్ పంపించాయా అని నేను అడిగాను హోటల్ ఆయన చెప్తాడు సార్ జీఎస్టీ తీసుకొని వచ్చి పెట్టినాడు 30 రూపాయలు ఇడ్లీ పడుతుంది మీరు దయచేసి ఆన్లైన్లో బుక్ చేయండి నేను ఇంటికాడికి తెచ్చి తీసుకొని వచ్చి ఇడ్లీ తీసుకొని వస్తాను అని హోటల్ ఆయన చెప్తాడు ఇటువంటి సందర్భాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇటువంటి సందర్భాలు జరుగుతున్నాయి ఇప్పుడు హోటల్లో టీ అమ్మాలంటే కూడా జీఎస్టీ చక్కెర పాలు అమ్మాలంటే కూడా జీఎస్టీ కాఫీ అమ్మాలంటే కూడా జీఎస్టీ ఈ నరేంద్ర మోడీ గారు ఏమో నాకు అర్థం కావడం లేదు కొంతమంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వాళ్ళు సంతోషం పడుతున్నారు కానీ నాకు బాధాకరం వెంటనే ఈ నరేంద్ర మోడీ గారికైనా కానీ పెట్రోలియం శాఖకు సంబంధించిన మంత్రి కానీ వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను